Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Late aina sare, lekka saripoyindi. Kuddo goppo pattunnadanukune Pashchima Godavari Jillalo Saitam, Telugudesam Partiki, Iduru Galile Vichayi. Eluru Corporation Ennikallo, YCP, one side vijayam sadinchadam vishesham. ఈ జిల్లాలో తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి మంచి గ్రిప్ ఉంది. పైగా కృష్ణా జిల్లాను ఆనుకునే ఉండడంతో ఆ ప్రభావం కూడా కొంతమేర ఉంటుంది. అయితే ఇవేమీ ఎన్నికల్లో చూపించలేదు. ఏలూరు కార్పొరేషన్ను సునాయాసంగా వైసీపీ గెలుచుకుంది. దీంతో రాష్ట్రంలోని కార్పొరేషన్లన్నీ వైసీపీ పరమయ్యాయి. ఏలూరు కార్పొరేషన్కు 47 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా అందులో వైసీపీ 44 డివిజన్లలో విజయం సాధించింది. టీడీపీ కేవలం 3 స్థానాలకే పరిమితమైంది. అన్ని స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఏలూరు కార్పొరేషన్కు 10వ తేదీన ఎన్నికలు జరిగాయి. లెక్కింపు ఆలస్యమైనా చివరకు వైసీపీదే విజయం అయింది. ఇక్కడ టీడీపీ గెలిచేందుకు అనేక ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. తమకు బలం లేని స్థానాల్లో జనసేనకు తెలుగుదేశం లోపాయకారిగా మద్దతు ఇచ్చింది. ఆ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ మేరకు బహిరంగంగానే ప్రకటన చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఏలూరులో బలమైన నాయకత్వం లేకపోవడం, వైసీపీ పుంజుకోవడంతోనే ఇక్కడ గెలుపు సాధ్యం కాలేదంటున్నారు. ఆర్థికంగా కూడా తమను ఆదుకోలేదని టీడీపీ అభ్యర్థులు చెబుతున్నారు. ఇక తెలుగుదేశంతో పాటు జనసేన, బీజేపీ అడ్రస్లు కూడా గల్లంతయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కొద్దో గొప్ప జనసేన, బీజేపీలు కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేశారు. కానీ ఈ రెండు పార్టీలకు ఒక్క స్థానం దక్కకపోవడం విశేషం. తొలిసారి కలిసి పొత్తులతో బరిలోకి దిగినప్పటికీ ఏలూరు ఓటర్లు వారిని ఆదరించలేదు. మొత్తం మీద ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో విపక్షాలకు మరోసారి భంగపాటు తప్పలేదు.